సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపల్ కార్యాలయంలో 6, 7, 8, 9 వార్డుల కౌన్సిలర్లు ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి అకాల మరణంకు సంతాప సభను ఏర్పాటు చేశారు. గౌరవ ఎమ్మెల్యే గారు హఠాత్ మరణాన్ని మా ధర్మయ్యపేట వార్డు ప్రజలను తట్టుకోలేకపోతున్నారు. ఆయన చేసిన సేవలు మన దుబ్బాక నియోజకవర్గ ప్రజలు మర్చిపోలేనివి. మా గ్రామస్తులు ఇప్పుడు ఏంటంటే వాళ్ళ కుటుంబానికే మళ్ళీ టికెట్ ఇచ్చి మాకు వాళ్ళ వారి కుటుంబం యొక్క సేవలు మాకు తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం. ఆయన శాంతి చేకూరాలని ఆయన వాళ్ళ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు. దుబ్బాక స్థానిక ఎమ్మెల్యే రామలింగన్న అకాల మరణంతో ఇలా ధర్మాజపేట వార్డులో సంతాప సభ ఏర్పడడం జరిగింది. ఆయన మరణం తీరని లోటు. దుబ్బాక అభివృద్ధి ప్రదాత ఆయన కోల్పోవడం చాలా బాధాకరం. నిజవారికి అభివృద్ధితో పాటు మా ధర్మాజపేట కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశాడు. ఆయన లేని లోటు మేము మరవలేకపోతున్నాము. కావున అధిష్టానం గుర్తించి కోర్షన్ మెంబర్గా ఎన్నుకొని లింగన్న ఈ మధ్యలో లేకపోవడం చాలా బాధాకరంగా ఉంది. మీ పెద్దలందరూ ఇక ఆయన లేడు కాబట్టి మనం ఏం చేద్దాము అన్న మీ అందరి సహకారంతో నేను మీ ముందు ఉండగలుగుతాను. ఈరోజు మనం సంతాప సభ ఏర్పాటు చేసుకున్నాం. రామలింగారెడ్డికి దండాపేట గ్రామానికి అడుగుపెట్టి ఒక శాసనసభ్యులు ఎన్నికై 4 సార్లు మన దుమ్మాడ నుంచి ఫస్ట్ టైం, తర్వాత దుబ్బాక శాసనసభ్యులు 3 సార్లు ఎన్నికై దుబ్బాక నియోజకవర్గానికి అభివృద్ధికి నిర్ణయం కృషి చేసిండు. ఇంతకుముందే రమేష్ చెప్పిన ఒక మాట మాకు చాలా ఇబ్బంది పెట్టాడంటే ధర్మపేట వాస్తవంగా గ్రామం నీళ్ళు లేని పరిస్థితి ఉన్నాం మా అక్కడ. అప్పుడు ఒక్క మాట చెప్తే 11 గంటల రాత్రి వచ్చి ఈ చదువు అభివృద్ధి ప్రదాత